जगनमोहन रेड्डी वैएसआर कांग्रेस पार्टी की टेक्निकल प्रॉब्लम्स चुट्टुमुड़ुतू उन्नाई प्रस्तुतम उन्नटुवंटि युवजन श्रामिक रैतु कांग्रेस पार्टी అది కేవలం వైఎస్ఆర్సీపి కాదు అని అంటూ ఉన్నారు. మహబూబ్ బాషా గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అలాగే అన్న కాంగ్రెస్ పార్టీకి కూడా మహబూబ్ బాషా గారే జాతీయ అధ్యక్షుడు కూడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చెల్లదు, కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అంటూ ఉన్నారు. ఇప్పుడు అన్న కాంగ్రెస్ పార్టీ, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఎవరిది ఈ పార్టీ అనే దాని మీద శర్మిల కూడా గురి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. మరి కాసేపట్లో అడ్వకేట్ బాలగారు కూడా జాయిన్ అవుతారు. సో మొట్టమొదట నమస్తే బాషా గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆవినేమో గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ చేసినటువంటి శివకుమార్ నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు, మీరేమో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాదంటున్నారు, ఏంటి టెక్నికల్ ఇష్యూస్ ఏంటి దీనికి సంబంధించి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే నా తరఫున. దాన్ని 5వ తేదీ 9వ నెల 2009లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిజిస్ట్రేషన్ కోసం పంపించాం. అందులో ఒక టెక్నికల్ కాలం ఉంది, వాట్ ఈస్ యువర్ అసోసియేషన్ డేట్ అని. ఆ అసోసియేషన్ డేట్ అంటే మాకేదో సైకిల్ రిక్షా అసోసియేషన్, లైసెన్స్ స్కూటర్స్ అసోసియేషన్ అలాంటి అసోసియేషన్ లాగానే వైఎస్ఆర్ అసోసియేషన్ ఉన్నింది. డేట్ ఎలక్షన్ కమిషన్ లో మెన్షన్ చేశాం. మెన్షన్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, బాబు 2 రోజులు ఆలస్యంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, మీది టైం బాడ్ అన్న తర్వాత, మేము టైం బాడ్ కాదండి, మేము అసోసియేషన్ గురించి చెప్పాము. అసోసియేషన్ కన్వర్టెడ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఆన్ 5/9/2009 ఆన్ ది సేమ్ డే వీ అప్లైడ్ ఫర్ ది రిజిస్ట్రేషన్ అని చెప్పాము. ఆ తర్వాత 5-6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు, అందులో శివకుమార్ కూడా ఒకరు. శివకుమార్ సభమరి వారి ద్వారా జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఇచ్చారు. అది వాళ్ళకి ఆ పార్టీ ఇచ్చేటప్పుడు మా అబ్జెక్షన్లు కోరారు. మేము అబ్జెక్షన్ మా అప్లికేషన్ ఉందన్నందున వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని టైటిల్ ఇవ్వలేదు. తర్వాత మేము హైకోర్టుకి పోవటం, సుప్రీంకోర్టుకి పోవటం, ఎన్ని వీళ్ళే చేయించారంతా, జగన్మోహన్ రెడ్డి గారి అనునాగాలంతా చేయించారు, ఎవరైతే అతనికి సలహాలు ఇచ్చేవాళ్ళు. సరే, మేము కోర్టులో న్యాయ పోరాటం చేసాం. చేసి ఫైనల్గా దాన్ని ఏదైతే టైం బాడ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దానికి కొద్దిగా మసిపూసి మారేడు గా చేసి గుడ్డి ఎలక్షన్ కమిషను దాన్ని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రిజిస్టర్ చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏదైతే యువజన శ్రామిక రైతునే కొంత కలరింగ్ చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పిలుచుకుంటున్నారు. దానికి ఎవరైతే వాళ్ళ ఎంపీ నరసాపురం ఎంపీ త్రిపురాల గారికి నోటీస్ ఇచ్చారు. మేము ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్కి పిటిషన్లు పెట్టుకున్నా వాళ్ళు మా పిటిషన్ సో సాక్ష్యాలు కావాలి అది ఇది అన్నారు. సరే, మాకు ఒక ఆయుధం దొరికింది. ఏదైతే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే లెటర్ ప్యాడ్తో నోటీస్ ఇవ్వడం, దాన్ని తీసుకెళ్లి హైకోర్టు ఢిల్లీ హైకోర్టులో మేము అప్పీల్ చేశాం. అప్పీల్లో నెంబర్ 41/24, 41/24/2020 ఇప్పుడు ఆ వాద్యం నడుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏదైనా టైటిల్ ఉంటే అది కేవలం మాకే చెల్లుబాటు అవుతుంది. అది తెలంగాణలో పెట్టు, నువ్వు తమిళనాడులో పెట్టు, నువ్వు ఉత్తరప్రదేశ్లో పెట్టు, ఎక్కడైనా పెట్టు, మాది ఆల్రెడీ తెలంగాణలో మా పార్టీ ఉంది. మొన్న 2018లో కూడా 18 సీట్లకి మేము ఎమ్మెల్యేలకి పోటీ చేశాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే బ్యానర్ మాదే, ఎవరికి వర్తించారు. ఇక్కడ ఒక క్లారిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద
ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదైతే మీకు కేటాయించిన సింబల్ ఏంటి? గత ఎన్నికల్లో మీరు పోటీ చేసాం అంటున్నారు కదా. అది క్రికెట్ బ్యాట్స్మెన్, మాకు కేటాయించింది క్రికెట్ బ్యాట్స్మెన్. ఫ్యాన్ గుర్తేమో ఇప్పుడు యువజన యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కూడా యువజన శ్రామిక రైతుని కొట్టాల్సిందే వాళ్ళు బీఫామ్. నేను అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్ లో మీరు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో పోటీ చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద మీ బీఫామ్ లో ఎలా ఇష్యూ చేశారు? మాకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే రిజిస్టర్ చేసిందో ఆ పేరు మీదే బీఫామ్ ఇచ్చాను. అదే ఏ పేరు మీద రిజిస్టర్ చేసింది? అది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. మీరు తెలంగాణలో మాత్రమే పోటీ చేశారా? ఆంధ్రాలో పోటీ చేయలేదా? ఆంధ్రాలో కూడా పోటీ చేశాం, 30 సీట్లకు ఆంధ్రాలో పోటీ చేశాం. ఓకే, సో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీదంటారు, జగన్మోహన్ రెడ్డిది ఆ పార్టీ కాదు? ఖచ్చితంగా మాదే. సో జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని టైటిల్ పెట్టుకునేదానికి అర్హత లేదు అని అంటారు? అదే ఇప్పుడు కోర్టు తేల్చేస్తుంది. ఇప్పుడు కోర్టు హైకోర్టులో ఉంది కాబట్టి పక్కాగా వాళ్ళకు మా ఫేవర్లో అవుతుంది, న్యాయం మా తరఫున ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ అనే టైటిల్ ఎక్కడున్నా అది మా పార్టీకి సంబంధించింది, వేరే వాళ్ళు ఉపయోగించకూడదు. ఓకే, ఒక బాలగారు ఒక అడ్వకేట్ గా ఏంటి టెక్నికల్ డిస్ప్యూట్ ఏంటి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి కను భాషా గారికి మధ్య ఈ పార్టీ విషయంలో, పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో అసలు ఎవరికి చెందుతుంది లీగల్ గా? ఆల్రెడీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అటు తెలంగాణ ఏపీలో నేను పోటీ చేశాను బ్యాట్ గుర్తుడు అంటున్నారు మహబూబ్ భాషా గారు, మరోవైపు ఏమో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదే అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు అనుకోవాలి ఈ పార్టీని? అంశాలు ఏంటంటే టెక్నికల్ అంశాలు మీడియా బాలగారు మీ వాయిస్ క్లారిటీ లేదు, మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీరు వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతుంది. మాట్లాడండి, బ్రేక్ అవుతుంది బాలగారు మీది. మాట్లాడండి. అది వినిపించట మీకు, మా అది రీసౌండ్ వస్తుంది బాలగారు మీది. అంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మళ్ళీ కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. భాష గారు ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పేరుతో మీరు ఆ పార్టీ రిజిస్టర్ చేయడానికి 2009లో ప్రధాన కారణం ఏంటి? అప్పుడు నేను రాజశేఖర రెడ్డి మాట్లాడుకొని చేసిన పార్టీ ఓపెన్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు నేను డిస్కస్ చేసుకొని శరద్ పవర్ పార్టీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఆ విధంగా మనకు కూడా పార్టీ కావాలని నేను అతన్ని కోరి సరే రిజిస్టర్ చేసుకోకపో అన్నాడు, చేశాం. ఆ మధ్య రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి చేయమంటేనే చేశారా మీరు? నేను చెప్పాను మనకు పార్టీ కావాలి, కొంత కాంగ్రెస్ లో డిస్ప్యూట్ వస్తుంది రిలయన్స్ వాళ్ళ గురించి అని చెప్తే సరే ఏదో చేసుకోపో అన్నాడు. ఒక మాటలో చేసుకోపో ఏదో అని అన్నారా? ఒక మాటలో చేసుకోపో అన్నారా లేదంటే మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే పనికి వస్తుంది అని చెప్పి అన్నారా? అదేదో జరిగింది చేయిపోన్నారు. ఓకే, ఏంటి వైఎస్ వైఎస్ ఫ్యామిలీ తోటి వైఎస్ ఫ్యామిలీకి మీకున్న అనుబంధం ఏంటి, రిలేషన్ ఏంటి? ఆయన రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్ మెంబర్ గా. హలో, ఫాలోయింగ్ ముస్లిం ఫాలోయింగ్ నాతో ఉండింది. పార్లమెంట్ కు ఇండిపెండెంట్ గా పోటీ చేసి 125,000 ఓట్లు తీసుకున్నాను, ముస్లిం కమ్యూనిటీ నాకు కాబట్టి రాజశేఖర రెడ్డి మంచి లీడర్ అవుతారని మేము ఆయనకి ఫాలో అప్ చేసి ప్రతి ఎలక్షన్ క్యాన్వాస్ చేసేవాళ్ళం. అప్పుడు విజయమ్మ గారు వచ్చేవారు, షర్మిల కూడా చిన్నమ్మాయి ప్రచారానికి వచ్చేది నాతో పాటు. కాబట్టి అప్పుడు 1980 నుండి రాజశేఖర రెడ్డితో ఫాలో అప్ లో ఉన్నా నేను. సో తొలి నుంచి కూడా రాజశేఖర రెడ్డి
నాకు ఎన్టీ రామారావు గారు నంద్యాల అప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్ గా నాకు టికెట్ ఎమ్మెల్యే ఇస్తానంటే నాకు 6 నెలలు తక్కువ ఉంది వయసు అసెంబ్లీకి వాటిని నేను పోటీ చేయలేదు అప్పుడు తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నారు పైగా వైఎస్ ఫ్యామిలీకి ప్రధాన అంచడుగా కూడా ఉన్నారు ఆయన అంటే కూడా అభిమానం కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రధాన అని ఎవరు లేరు అప్రధాన అని ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రధాన అప్రధాన అని ఆయన దగ్గర పోతే పలకరిస్తాడు అందరిని మామూలుగానే ప్రతి ఒక్కరిని మామూలుగానే దగ్గర తీస్తాడు దాంట్లో నాకేమి ప్రశ్న ఏం లేదు సో ఆ ఫ్యామిలీ తోటి సన్నిహితంగా ఉన్నటువంటి మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతూ ఉన్నారు ఈ పార్టీ విషయంలో అంటే రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ నాకు నేను నన్ను అప్రిషియేట్ చేయాలి అతను నేను మా నాయన పార్టీ భాషకి పెట్టమన్నాడు ఆయన పెట్టాడు అని నాతో మాట్లాడాల ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన బోత్స సత్యనారాయణ రోజా ఇలాంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు దుర్మార్గుడు రాజశేఖర రెడ్డిని బొచ్చ సత్యనారాయణ తాగుబోతున్నాడు విజయమ్మ అసెంబ్లీలోనే చెడామడా మాట్లాడాడు మరి ఆయన మంత్రిని ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తీరు ఆయన ఆలోచన విధానం బాగలేదంటారా మీకు నచ్చట్లేదా రాజశేఖర రెడ్డి జగన్ మంచి పట్టుదల ఉన్న వ్యక్తి సాహసాలు చేస్తాడు కానీ ఆలోచన కొద్ది తక్కువ ఉందని నా ఉద్దేశంలో మన వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు ఎవరు అని ఆయన గమనించట్లేదు అది ఎప్పుడైనా ప్రమాదమే సో శర్మిల తోటి పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి బెటరా లేదా శర్మిల బెటర్ అంటారా ఈ రాజకీయ విషయాల్లో మీకు రెండు కళ్ళు ఉన్నప్పుడు ఏ కన్ను మంచిదని మీరు జడ్జిమెంట్ ఇస్తారు ఓకే సో ఇద్దరు 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 ఒకటేనంటారు ఆల్మోస్ట్ ఇద్దరు జంసే ఇద్దరు జంసే ఆ జంసలో ఒకళ్ళేమో మీ దగ్గరికి వచ్చి ఆ పార్టీకి సంబంధించిన ఒక ఒక జమ్ మీద మీరు పోరాడుతున్నారు పార్టీ విషయంలో మరి మరొక జమ్ గా ఉన్నటువంటి శర్మిల మిమ్మల్ని అప్రోచ్ అయితే కనుక ఒకవేళ పార్టీ విషయంలో మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆమె పాలసీ ఏముందో కనుక్కోవాలి కదా ఆమె పాలసీ ఎలా ఉందో కనుక్కోవాలి ఏ పాలసీ మీద ఆవిడ ఫైట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీలు అందరు ఇస్తే నేను స్పెషల్ స్టేటస్ తెస్తామన్నారు తేలేదుగా మరి ఈవిడేమంటారు ఇప్పుడు ఈమె పాలసీ నచ్చితే గనక మీరు ఆవిడ వైపు నడిచే ఛాన్సెస్ ఉన్నాయా ఆమె మైనారిటీలకి బడుగు బలహీన వర్గాలకి అందరినీ చక్కగా చూసుకుంటాను నేను రాజశేఖర రెడ్డి పేరు నిలబెడతానంటే తప్పకుండా ఆమె పార్టీ కోరితే ఇస్తా నేను హామీ కావాలండి సిద్ధమేనా అంటే ఆమె పాలసీ పక్కాగా రాజశేఖర రెడ్డి మీద ప్రమాణం చేసి ఏదైతే పాలసీ మ్యాటర్ కరెక్ట్ గా పెట్టుకుంటానంటే నేను ఇవ్వడానికి సిద్ధమే ఓకే ఇప్పుడు ఇటీవల కాలంలో మీ దృష్టికి వచ్చి ఉంటుంది శర్మిల కొత్త పార్టీ పెడతారు అనేటువంటి ఒక ప్రచారం అలాంటి న్యూస్ కూడా వచ్చింది కదా దాని మీద రాజకీయ వర్గాలకు కూడా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది కదా మీ దగ్గరికి వచ్చింది ఆ విషయం రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు శర్మిల అనే విషయం భారతదేశంలో ఉత్సాహం ఎవరుకున్నా రాజకీయాల్లో పార్టీ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు దాన్ని మేము అడ్డుకోలేముగా మీ దృష్టికి వచ్చిందా శర్మిల పార్టీ పెడుతున్నారు అనేటువంటి విషయం నా దృష్టికి ఏంటండి ప్రపంచం దృష్టికి వచ్చింది కదా వచ్చిందా మరి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేటువంటి మీరు అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెలు సారీ అన్న చెల్లెల మధ్య ఈ రాజకీయ విభేదాలు అన్నట్టుగా కనిపించట్లేదు ఆల్రెడీ ఒక పార్టీ ఉన్నప్పుడు మళ్ళా ఇంకొక పార్టీ పెట్టడానికి శర్మిల రెడీ అవుతున్న తరుణంలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ని మీరు నమ్ముతున్నారా అంటే ఆమె ఖండించింది మరి పత్రికా ముఖంగా డైరెక్ట్ రాలేదు ట్విట్టర్ లో ఖండించింది అది ఎవరైనా చేయొచ్చు బినామీ ఆమె మీద ఒక ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పత్రికా ముఖంగా లేదు వాళ్ళ సాక్షిలోని వచ్చి
ఆమె ప్రజాని కానీ చెప్పాల్సింది చెప్పలేదంటే ఆమె పార్టీ తప్పకుండా పెడుతుందని నా ఉద్దేశంలో. సో మీరు ఈ మధ్యకాలంలో ఏమన్నా శర్మని కలవడం జరిగిందా? నేను బీజేపీ వాళ్ళతో కలిసి మాట్లాడాను. శర్మ తిరుపతి బీజేపీ వాళ్ళతో కలిసి మాట్లాడాను తిరుపతి ఎలక్షన్ గురించి, రాబోయే ఉప ఎన్నిక గురించి. శర్మల మీకు ఏమైనా ఫోన్ చేసి అప్రోచ్ కావడం జరిగిందా, మాట్లాడటం జరిగిందా, రాజకీయ తాజా రాజకీయాల మీద చర్చించడం జరిగిందా? ఎందుకంటే కడప, మీరు కడప వాసి కాబట్టి. వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు, ఫోన్ల మీద రారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చే లిబర్టీ ఉంది, రాలేదు. సో రాజకీయ విషయాల గురించి ఏమైనా ప్రస్తావన చేయడం జరిగిందా ఈ మధ్య కాలంలో మీతోటి? ఎవరు? శర్మిల. శర్మిల గారు రాజకీయంగా కానీ కొంత కొంతమంది వచ్చి అడిగారు, ఏంటా మరి అంటే నేను అమ్మా చెల్లెలకి తగాదా పెట్టాలనే ఉద్దేశం లేదు కదా నాకు కూడా. బీజేపీ వాళ్ళు నాకు పిలుస్తున్నారు. ఇప్పుడు భారతదేశం మొత్తం బీజేపీకి ఒక క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రైతు సమస్య మైనస్ లోకి పోతుంది బీజేపీ. బడ్జెట్ కూడా జీరో బడ్జెట్, అది అది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన లీగల్ బాలా గారు చెప్పారు చాలా సార్లు. హా అని ఏదో చెప్పారు. దాని గురించి మా తర్వాత మాట్లాడదాం. భాష గారు, ఒకటి ఈ మధ్య కాలంలో శర్మిలకు సంబంధించినటువంటి మనుషులు మిమ్మల్ని కలిసి రాజకీయ ప్రస్తావన చేశారంటున్నారు కదా, ఎలాంటి ప్రస్తావన చేశారని తెలుసుకోవచ్చా? ప్రస్తావన పూర్తి అయిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా. మధ్యలో ఏది మనం మాట్లాడటం అంత సముచితం కాదేమో. ఎలా అయితే మేధస్సు కలిగిన రాజకీయ వ్యక్తిగా చెప్తాను. అదే కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు శర్మిల అనేది తెలుసు కదా, దాని గురించి మాట్లాడారా? లేదంటే తాజాగా ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు లేదంటే కడపలో ఉండేటువంటి విషయాలు వీటి గురించి మాట్లాడారా? ఎవరు? శర్మిల మనుషులు, మిమ్మల్ని కలిసినటువంటి శర్మిల మనుషులు. పార్టీ గురించి అడిగారు. నేను వెరైటీగా ఎందుకయ్యా బీజేపీ నేషనల్ లెవెల్లో ఉంది, నేను ఒకరోజు ముస్లింలని బీజేపీ వైపు తిప్పుదామని ఉన్నా, పార్టీ నాతోనే ఉంటుంది అన్నా. సో పార్టీ కావాలి అనే యాంగిల్ ఏమన్నా ప్రస్తావించడం జరిగిందా మీతోటి? ఇప్పుడు పార్టీ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ముందుకు పోతాం, కానీ కొన్ని రహస్యాలు చెప్పకూడదు కదా. ఓకే, అంటే అవసరం అయితే పార్టీ ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్తున్నారు కదా మీరు. అంటే నా కండిషన్స్ ఉంటాయి కదా. సో ఆ కండిషన్స్ ఫిల్ఫుల్ అయితే మీరు ఇవ్వడానికి అయితే సిద్ధము, ఒకవైపు అయితే వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారు. ఇంతవరకు క్లారిటీ కదా. ఎవరో మధ్యలో వాళ్ళు, మనం అప్రోచ్ అయిన వ్యక్తులు నిజమే మాట్లాడుతున్నారని తెలియాలి కదా మనకి. అందుకని నేను చెప్పా, ఎవరైతే నాతో అప్రోచ్ అయ్యారో వాళ్ళకి చెప్పాను నేను, వాళ్ళ ఫోన్తో షర్మిల ఫోన్తోనే నాతో మాట్లాడి అంటే అప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తానన్నా. ఓకే, అంటే వచ్చిన వాళ్ళు షర్మిలకి అత్యంత సన్నిహితులు అనేది మీకు తెలుసా? ఊరంతా సన్నిహితులే అని చెప్తారు. ఓకే, జగన్ నాకు బాగా తెలుసు, నాకు బాగా జగన్ గారు బాగా తెలుసు అని చెప్తా నేను. అంతే కాదు కదా, మీరు నమ్మడానికన్నా మిగతా వాళ్ళు నమ్మడానికి తేడా ఉంటుంది కదా. ఎందుకంటే కడపలో ఉండేటువంటి మీరు శర్మల దగ్గరికి ఎక్కువగా ఎవరెవరు వెళ్తుంటారు, ఎవరెవరు రాజకీయ పరమైనటువంటి విషయాలను షేర్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా జగన్ దగ్గరికి తరచు ఎవరు వెళ్తుంటారు, ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి కదా, తెలియకుండా ఉండే అంశాలు కాదుగా. కరెక్ట్, జగన్ గారి ఇంటికి మనం కాపలామా? ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరితో జగన్ గారు మాట్లాడుతున్నారు? మనం ఉండేది కడపలో, ఆయన ఉండేది అమరావతిలో. నేననేది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి శర్మలతో ఎంత సంబంధాలు ఉన్నాయి పొలిటికల్ గా అనేది. షర్మిల గారు పార్టీ పెడుతున్నామంటే కొంత నమ్మకం తీసుకోవచ్చు వచ్చినాడు ఓకే మీద, అంతా మనం చెప్పలేం.
సో కొంతవరకైతే నమ్మచ్చు, వచ్చిన వ్యక్తి శర్మిల పంపించిన దూత అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా. ఓకే రైట్. బాలా గారు వినిపిస్తుందా? సో వినిపిస్తుందండి, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? యా, భాష గారు ఏమంటారంటే అవసరం అయితే తన పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక ఆ పాలసీ నచ్చితే శర్మిలకి పార్టీ ఉండటానికి కూడా సిద్ధం అంటూ ఉన్నారు. కానీ ఇప్పటికే కోర్టులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ టెక్నికల్ గా కోర్టులో ఉన్నటువంటి అంశాలు కదా, వీటికి కోర్టులో టెక్నికల్ గా క్లారిటీ అసలు ఏంటి, ఆ డిస్ప్యూట్ ఏంటి, ఆ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే డిస్ప్యూట్ ఏంటంటే ఇక్కడ బేసికల్ గా భాషా గారు 2009 తర్వాత 2010-11 మధ్యలో ఆయన ఒక అప్లికేషన్ వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైల్ చేసిన తర్వాత టెక్నికల్ గా అసోసియేషన్ ఫామ్ అయినా లేదంటే పార్టీ ఫామ్ చేసిన 30 డేస్ లోపల అప్లికేషన్ ని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ లో. ఆ టెక్నికల్ అంశాలలో బై మిస్టేక్ లీ క్లరికల్ మిస్టేక్ లో ఏమైంది అంటే మన భాషా గారు ఒక డేట్ అంటే 1 డే వెనక్కి వేసేసుకున్నారు. ఆ సబ్మిషన్ చేసే డేట్ కిను ఈయన వేసిన డేట్ కిను 30 డేస్, 1 డే ఎక్స్ట్రా అయిపోయింది. ఆ డే ఎక్స్ట్రా అవ్వడం వల్ల ఏమైపోయింది అంటే టెక్నికల్ గా అది 30 డేస్ ల్యాప్స్ పీరియడ్ కాబట్టి ఇమీడియట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే రిటర్న్ చేసింది ఫైల్, రిజెక్షన్ కాదు రిటర్న్. రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే మళ్ళీ ఫ్రెష్ ఫైల్ ని తయారు చేసి మళ్ళీ దాన్ని డిజాల్వ్ చేసి రీఫార్మేషన్ డేట్ వేసి పంపించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ కోరింది. అయితే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు అసోసియేషన్ నమోదు చేయాలంటే ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? లేదు, అసోసియేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన హౌసింగ్ అసోసియేషన్ లేకపోతే సొసైటీనో లేకపోతే ట్రస్ట్ కి సంబంధించిన అసోసియేషన్ అని అనుకుంటారు. భారతదేశంలో 150 కోట్ల మంది జనాలకి తెలియని విషయం ఏంటంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అసోసియేషన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. 100 మందికి పైన లేకపోతే ఒక గ్రూప్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ కూడా అసోసియేట్స్ అంటారు, అసోసియేట్స్. ఒక్కొక్క అసోసియేట్ అందరు అసోసియేట్ ఒక అసోసియేట్ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ చేసినప్పుడు అసోసియేషన్ అంటాం. ఈ అసోసియేషన్ గా ఫామ్ చేసిన వాళ్ళు వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ అఫైర్స్ లేకపోతే పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ అడ్రస్ చేయాలనుకున్నప్పుడు సొసైటీ అయినా పెట్టుకోవచ్చు, ట్రస్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది లిమిటెడ్ అన్నమాట. సో ఈ లిమిటెడ్ కి బియాండ్ మాస్టర్ కి ఏంటంటే చెప్తాను, మాస్టర్ కి ఏంటంటే ఎన్నికల కమిషన్ కి ఎందుకు, దానికి ఎన్నికల కమిషన్ కి ఎందుకు వెళ్ళారు అనేది చెప్తాను. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే అంటే మాస్టర్ కీ లాంటిది అనమాట. పొలిటికల్ పార్టీ అనేది కూడా డెఫినెట్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టాల్సిన పార్టీనే, అంటే లార్జర్ పీపుల్ ఉన్న ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పొలిటికల్ పార్టీ పెట్టగలుగుతారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అసోసియేట్స్, నెంబర్ ఆఫ్ అసోసియేట్స్ టు బికమ్ ఏ అసోసియేషన్, దట్ అసోసియేషన్ బికమ్ ఏ బాడీ, దట్ బాడీ బికమ్ ఏ పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇందులో కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు అన్ని ప్లేసెస్ నుంచి ఎవరైనా కూడా ఈ బాడీలో మెంబర్స్ అవ్వచ్చు. దీనికి భాష గారు చెప్తుంది ఏంటంటే అసోసియేషన్ లో మాత్రం రిజిస్టర్ చేసామంటున్నారు, పార్టీ కాదు కదా ఆ రోజు. కాదు కాదు కాదు, అసోసియేషన్ లో కాదండి, అంటే కాలం ఉంటుంది అనమాట. అప్లికేషన్ లో ఒక కాలం ఉంటుంది, బాడీ ఆర్ అసోసియేషన్ అని ఉంటుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏం చేస్తారంటే అసోసియేషన్ అని అంటారు. అంటే అసోసియేషన్ అంటే టెక్నికల్ గా ఒక్కొక్క అసోసియేట్ ని 100 మంది తయారైపోయిన తర్వాత దాన్ని అసోసియేషన్ అంటాం. ఈ అసోసియేషన్ లో మీరు ఫామ్ చేసినప్పుడు డేట్ 30 డేస్ లోపల అప్లికేషన్ మాకు సబ్మిట్ చేయాలనేది కండిషన్. ఆ కండిషన్ చాలా మందికి ఏమనుకుంటారు, అసోసియేషన్ అసోసియేషన్ అంటే ఏదో హౌసింగ్ సొసైటీ పెట్టేసిన అసోసియేషన్ లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే ఇది మార్కెట్ లో ఎక్కువగా తిరుగుతున్నది కాబట్టి, అందరికి తెలిసింది కాబట్టి. చాలా వరకు తెలియంది ఏంటి, అసోసియేషన్ అంటే దానికి ఒక టెక్నికల్ టర్మినాలజీ ఉంది. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము ఆ యొక్క టెక్నికల్ టర్మినాలజీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి వర్తిస్తుంది అనమాట. ఇది ఎవరికి తెలుసు అంటే భాషా లాంటి వాళ్ళకు, లేకపోతే ఎవరైతే పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకో, లేదంటే ప్రాక్టీస్ చేసే మా లాంటి వాళ్ళకో, ఈ పొలిటికల్ అనాలిసిస్ట్లకో, లేకపోతే సైకాలజీ సర్వీస్ చేసే వాళ్ళకో మాకు ఈజీగా అర్థమవుతుంది. కామన్ మ్యాన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఏదైనా సరే పార్టీ రిజిస్టర్ కావాలంటే పార్టీ పేరుతో సహా దానికి కావాల్సినటువంటి సింబల్స్ కానీ ప్రయారిటీ ప్రకారం అక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తారు. అసలు ఎందుకు భాషా గారు అసోసియేషన్ గా ముందు వెళ్లి ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత 30 డేస్ కి దాన్ని మళ్ళీ పార్టీ కింద మార్చకపోవడం తోటి మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రాసెస్ రివర్స్ లో వెళ్తున్నట్టు అనిపించట్లేదా? లేదు లేదు, అంటే 2009 కంటే ముందు ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. ఆఫ్టర్ 2009 తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి ఐడెంటిఫై చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని స్టార్ట్ చేసింది అనమాట. మెయిన్ మెయిన్ కొన్ని కాలమ్స్ అన్నిటిలో స్ట్రిక్ట్ చేయడం మొదలు పెట్టింది. ఈ స్ట్రిక్ట్ చేయడం మొదలు పెట్టి ప్రాసెస్ ని కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. సో అదే అనుగుణంగా ఏం చేశారంటే అప్పుడు ఏదైతే అమెండ్మెంట్ అయిన అప్లికేషన్ ఏదైతే ఉన్నదో మన భాషా గారు అమెండ్మెంట్ అయిన అప్లికేషన్స్ తో పాటు అప్పుడు కొత్త అప్లికేషన్స్ ఆయన వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వేసినప్పుడు చిన్న టెక్నికల్ ఎర్రర్ అంటే క్లరికల్ ఎర్రర్ అనుకోవచ్చు. ఈ ఎర్రర్ వేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ రిటర్న్ చేశారు ఫైల్. ఫైల్ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ చేయడము చిన్న సబ్మిషన్ నాకు పార్టీ అడిగారు జగన్మోహన్ రెడ్డి మామ వైవి సుబ్బారెడ్డి వాళ్ళు కొన్ని కండిషన్స్ లో నేను ఇవ్వట్లేదని కొరి పెట్టారు తప్ప దాంట్లో ఏం గ్రౌండ్ వర్క్ ఏం లేదు. ఆ వైఎస్ఆర్ వీడికి రాకూడదు అనే ఒక దురుద్దేశంతో నేను క్లారిఫికేషన్ ఇచ్చా, నేను క్లారిఫికేషన్ ఇచ్చా అసోసియేషన్ అఖిల అస్సాం స్టూడెంట్ అసోసియేషన్ ని కూడా మీరు అస్సాం గణపరిషత్ అని రిజిస్టర్ చేశారు, నాకెందుకు చేయరని క్వశ్చన్ చేశా. ఇదంతా బ్యాక్ లో చేసినటువంటి డ్రామాలో ఇదంతా బ్యాక్ అండ్ బలి చేయాలని ఒకటే ఒకటే భాష గారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు ఆ రోజున రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే ఆయన చెప్తేనే కదా మీరు రిజిస్టర్ చేసింది, ఆయన ఓటేనే కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్న పరిస్థితి లేదు కదా, ఆ తర్వాత కదా రాజశేఖర రెడ్డి చనిపోయింది ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండింది. అప్పటికి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా, మీరు చేసి ఉంటారు పొలిటికల్ పార్టీ అంటే మినిమం 6 మంత్స్ 180 డేస్ పడుతుంది. 180 డేస్ అయితే టైం పీరియడ్ ఉంటుంది, దానికి ఒక పెద్ద లెంతీ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఇట్ టేక్స్ టైమ్ 6 మంత్స్ మినిమం టు మినిమం. చాలా మారింది పీరియడ్ లో, ఇపిక్ నంబర్ పీరియడ్ లో ఆధార్ నంబర్ అన్ని అటాచ్ చేయాలి. ఈ పీరియడ్ లో ఏమైపోయిందంటే మీకు వాళ్ళు కూడా పార్టీ పెట్టాలని డిసైడ్ అయిన టైంలో ఈ పార్టీని ఏ విధంగానే తీసుకోవాలనుకున్న టైంలో కొన్ని క్వైరీస్ అనేది పెట్టడం జరిగింది. రాకూడదు అని చెప్పే దాంట్లో కొన్ని క్వైరీస్ అయితే రావడం జరిగింది. భాషా గారు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది, అది సుదీర్ఘంగా నడిచింది. మీన్ వైల్ ఇదే నేమ్ తో ఇంకొక 3-4 అప్లికేషన్స్ మళ్ళీ ఫైల్ చేయడం కూడా జరిగింది వేరే వేరే వాళ్ళు. ఇందులో వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేశారు, ఆయన పేరు మీద కూడా వేశారు. వైవి సుబ్బారెడ్డి పెట్టాడు రాజన్న రాజ్యం, ఇవన్నీ కూడా రాజన్న దళం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఒకే టైం లో రిజిస్టర్ అయినాయా? నా తర్వాత అన్ని రిజిస్ట్రేషన్ కాదండి, అన్ని రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వేశారు. రిజిస్ట్రేషన్ వేరే, అప్లికేషన్ వేరే. అప్లికేషన్ వేయడం వేరే, వేసిన తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, బట్ అది వస్తుందా అనేది ఫైనల్ డెసిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చెప్తుంది ఆ పేరుతో వస్తుందా రాదా అని చెప్పేసి అని. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మీన్ వైల్ ఈ వైఎస్ఆర్ సిపిని పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి కోర్టులో ఉంది కాబట్టి సుదీర్ఘంగా నడిచిన తర్వాత భాషా గారికి ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఈ ఫ్రీ ఈ నేమ్ ఫ్రీజ్ చేస్తున్నాము, ఇది ఎవరికి అలాట్ చేయము, మీకు ఒక చిన్న టింకరింగ్ చేసి అంటే చిన్న ఆడిషన్ చేసి అన్న వైఎస్ఆర్ సిపి ఇస్తాము అని చెప్పి చెప్పింది అనమాట. దెన్ అన్న వైఎస్ఆర్ సిపి అనే దానికి మన భాషా గారు యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత మీన్ వైల్ మన శివకుమార్ గారు కూడా అదే నేమ్ తో వేసిన అప్లికేషన్ ని రిటర్న్ చేశారు. చేస్తే శివకుమార్ గారికి సజెషన్ చేయడం ఏం జరిగిందంటే అప్పట్లో ఈ నేమ్ తో అయితే రాదు, వేరే నేమ్ ఇవ్వండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరింది. కోరిన వెంటనే శివకుమార్ గారు ఏం చేశారు, దాన్ని ఫుల్ ఫామ్ చేశారు అనమాట. వైఎస్ఆర్ జగన్ గారు అడిగారు, జగన్ గారు అడిగారు అది యువకులకి రైతులకి అన్నిటి ఉండాలంటే నేను గుంటూరు మీటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు అంటే శ్రామిక అనేది సాంస్క్రిట్ వర్డ్, నేను సాంస్క్రిట్ చదివాను కాబట్టి
యువజన అంటే యూత్, ఎస్ అంటే శ్రామిక అంటే శ్రామికులు రైతు అని నేను అబ్జర్వేషన్ చెప్పాను, దాన్ని కాపీ చేసుకున్నాను. సో అప్పుడు వాళ్ళు ఈయన ఏం చేశారు, ఆ శివకుమార్ గారు యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఫుల్ నేమ్ తో వాళ్ళకి ఆ నేమ్ అలాట్ చేయడం జరిగింది అనమాట. సో నేమ్ అలాట్ చేసిన జరిగిన తర్వాత శివకుమార్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని తీసుకోవడం జరిగింది. అంటే టెక్నికల్ గా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే ఉందో ఆ పార్టీ ఫ్రీజ్ అయిపోయిన పార్టీకి ప్రొపరేటర్ ఎవరు అంటే ఓనర్ ఎవరు అంటే ఇప్పటికి కూడా మన భాషా గారే అన్న వైఎస్ఆర్ సిపి పార్టీలోనే అండర్ లోనే ఉంటుంది, అది కూడా ఇప్పుడు కూడా ఆయనకే ఉంటుంది. కానీ లెటర్ మీద గానీ ఎక్కడ టెక్నికల్ గా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గానీ వైసీపీ అని గానీ యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకు ఉండదు, బికాస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది డిఫరెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది డిఫరెంట్. సో ఈ నేమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ డిస్ప్యూట్ ని తీసుకెళ్లి ఢిల్లీలో హైకోర్టు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాషా గారు మనకి టెక్నికల్ గా కూడా వైఎస్ఆర్ అంటే ఏదైనా అనుకోవచ్చు, కానీ అన్న అంటే మ్యాన్ అయినాడు, ఇది ఒక మనిషి హ్యూమన్ అన్న వైఎస్ఆర్ అంటే మీరు రాజశేఖర్ అంటే ఇంక వేరే వేరే సబ్జెక్టే లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు బాలగారు బాలగారు ఇప్పుడు ఒక అడ్వకేట్ గా యాజ్ పర్ ది మనం బీఫామ్ ఫార్మాట్ లో మాట్లాడదాం. బీఫామ్ లో ఇప్పుడు వైసీపీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ యూజ్ చేయకూడదా? చేయకూడదండి, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బీఫామ్ రూపంలో ఫ్రీజ్ అయిపోయినట్టేనా? అసలు ఆ వర్డే వాడకూడదు, ఎందుకంటే బీఫామ్ ఇచ్చే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్ ఇష్యూ చేసినప్పుడు నేమ్ ఏదైతే ఫుల్ నేమ్ ఇస్తుందో అదే రాయాలి. అంటే టీడీపీ అని రాయకూడదు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అని రాశారనుకోండి, యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అని ఫుల్ నేమ్ రాయాలి. అలానే టీఆర్ఎస్ అని ఉంటే ఫుల్ నేమ్ రాయాలి, జనసేన అని ఉంటే జనసేన మొత్తం ఫుల్ నేమ్ రాయాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటే సిపి అని రాయదు, ఐఎన్సీ అని రాయకూడదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని రాయాలి, బీజేపీ ఉంటే భారతీయ జనతా పార్టీ అని రాయాలి, మొత్తం ఏదైనా కూడా ఫుల్ నేమే రాయాలి. అలా కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సిపి అనేది బ్రాకెట్ లో బీఫామ్ లో ఉండదా? ఉండకూడదు. అంటే బ్రాకెట్ లో మీరు షార్ట్ ఫామ్ లో ఫస్ట్ లెటర్స్ ఏమైనా పెట్టుకోవచ్చేమో, కానీ ఫుల్ నేమ్ అయితే కంపల్సరీగా రాయాలి. ఓకే, యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అని రాయాలి. ఇప్పుడు భాషా గారికి ఇప్పుడు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బీఫార్మ్ లో రాయొచ్చా? అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అన్న, ఎస్ ఎస్, అవునవును, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాస్తారాయన బీఫార్మ్ లో కూడా. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ వచ్చినాయి కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇదంతా జరిగింది, వైసీపీ అనేది వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేశారు అంతేనా? అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు? వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ అప్లికేషన్ ఉంది, వైఎస్ఆర్ పార్టీ. ఇది ఎవరి పేరు మీద ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఈయన అప్లికేషన్ వేశారు, ఈయనే ప్రెసిడెంట్ గా ఉండి సైన్ చేసి వేసిన అప్లికేషన్ అది. కానీ అప్లికేషన్ రాలేదు, భాషా గారు ప్రెసిడెంట్ గా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేశారు అది. ఓకే, అది ఎవరికి తెలియదు, ఇంకా ఇంతవరకు మీడియా కూడా తెలియదు. ఓకే, వైఎస్ఆర్ పార్టీ కింద ఆయన అప్లికేషన్ సబ్మిట్ చేశాడు ఎలక్షన్ కమిషన్ దగ్గర, అంతేనా బాలగారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శుభ గారు, మీ వాయిస్ బ్రేక్. వైఎస్ఆర్ పార్టీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ దగ్గర అప్లికేషన్ సబ్మిట్ చేశారు, అంతేనా? అవును, అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తున్నారు. అవునవును. మరి భాషా గారు ఫస్ట్ సబ్మిట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన పేరు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును, ఆ తర్వాత దాన్ని అన్న వైఎస్ఆర్ అది కూడా రిజెక్ట్ అయింది, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే అయింది మీకు. ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్ ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ పేరు మీద అప్లికేషన్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గర అందించడం జరిగింది, వాటిలో
అది వాటిలో వైఎస్ఆర్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి అప్లికేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మహబూబ్ బాషా గారు వేసినటువంటి అప్లికేషన్ ఆయన ఫస్ట్ చేశారు, అది చాలా ఎర్లీయర్ అప్లికేషన్. అదే ఆ తర్వాత శివకుమార్ వేసింది వైసీపీ, అంతేనా? శివకుమార్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో నో నో, శివకుమార్ గారు కూడా సేమ్ పేరుతోనే వేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వేశారు. వేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెంటనే రిటర్న్ చేసింది. ఏమని రిటర్న్ చేసింది? ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ ఉంది, ఈ నేమ్ మీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి అని వేస్తే, ఆయనకి ఆల్టర్నేట్ గా ఇంకా రెండు మూడు నేమ్స్ ఇవ్వండి, దాన్ని బట్టి మేము అప్రూవల్ చేస్తామని చెప్పి అడిగింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ శివకుమార్ గారు ఇందాక శివకుమార్ అంటున్నా సారీ మహబూబ్ బాషా గారు ఇందాక ఏమంటున్నారంటే, ఒకవేళ షర్మిల యొక్క భావజాలం ఆమె సిద్ధాంతము ఆమె విధానాలు కనుక నచ్చితే కనుక అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవ్వడానికి నేను సిద్ధం అంటున్నారు. ఇవ్వడం అని అంటే మొత్తం టోటల్ బాడీ మార్చేసేలా ఇప్పుడు మహబూబ్ బాషా గారి పేరు మార్చేసి షర్మిల పేరుని యాడ్ చేసుకోవాలా, లేదంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి శివకుమార్ నుంచి తీసుకున్నాడో అలా తీసుకోవడమేనా? నేను రిజైన్ చేసి ఆమె పేరుని పాస్ చేయాలి, అది ఎలక్షన్ కమిషన్ పంపాల. ఓకే, సో అప్పుడు ఆమె జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ ఇప్పుడు శర్మిల పేరు నమోదు అవుతుంది అక్కడ. అవునవును. ఓకే, సో బాలగారు వినిపిస్తుందా? సో బాలగారు ఫ్రీజ్ అయిన అంటున్నారు. ఓకే బాషా గారు, ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినటువంటి వాళ్ళు శర్మిల దూతగా వాళ్ళు కేవలం తెలంగాణ వరకే మీ పార్టీని అడిగారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి కూడా అడిగారా? అవన్నీ జరగలేదండి, మాటలు పార్టీ ఇస్తావా మేము మాట్లాడతా లేదా? మీరేమన్నారు పార్టీ ఇస్తావా ఉద్దేశం ఉందా? సరే వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు చెప్తాలే అన్నా. ఓకే, ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు శర్మిల అడిగితే ఇవ్వడానికి సిద్ధం అంటున్నారు, మీరు పెట్టే కండిషన్స్ ఏంటి ప్రధానంగా? రానియండి వాళ్ళు, రానియండి వాళ్ళు, వాళ్ళకి అవసరం ఉందో లేదో ముందు మనం ఎందుకు సంకలు గుద్దుకోవాలా? వాళ్ళు రానియండి, లెట్ దెం కమ్. అంటే ఆల్రెడీ దూత వచ్చారు కదా, శర్మిల దూత వచ్చేసారు కదా, నమ్మ కదా. అది ఎంత అడిగి మీ దగ్గరకు వచ్చినటువంటి దూత నమ్మదగిన దూత అంటున్నారు కదా, అది నమ్మకము ఎంతోటి కాని వాళ్ళు ఏమైనా ట్రయల్స్ చేస్తున్నారా? వీడేంటి పార్టీ ఇచ్చేస్తాడా ఇవ్వడా గిల్లి చూస్తాము, వీడి కండిషన్ ఏముంది అని కూడా ఉండొచ్చు కదా. సో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఉరికాల జట్ ఇచ్చేటువంటి ప్రయత్నమా ఉండొచ్చు. ఇప్పుడు మరి శర్మిల కొత్త పార్టీ రిజిస్టర్ చేసింది అని చెప్పి న్యూస్ కూడా వస్తుంది, రిజిస్టర్ చేసినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా కొత్త పార్టీ? అలాంటిది ఏం లేదు, రిజిస్టర్ కాలేదు. రిజిస్టర్ అయితే పేపర్కి వస్తుంది, మేము అబ్జెక్షన్లు అడుగుతారు. ఆల్రెడీ మాది కోర్టులో ఉంది కాబట్టి ఆ వైఎస్ఆర్ మర్చిపోయి ఇంకేదైనా పెట్టుకుంటే పర్లేదు, ఆల్రెడీ కోర్టులో ఉంది. ఎలక్షన్ కమిషన్ అంత ధైర్యం చేయదు. సో మీకున్న నమ్మకం ఖచ్చితంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం శర్మిల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుందా? ఏమో ఎలా చెప్తాం చెప్పండి. మీకే కడపలో ఉన్నారు కాబట్టి అసలు మొత్తం కదలికలు, రాజకీయ కదలికలు అని మీకే క్లోజ్ గా తెలుస్తాయి అనుకుంటున్నాం మేమైతే. అన్ని చెప్పుకుంటా పోతే బాగుండదు, సరే వచ్చినప్పుడు మాట్లాడదాం. సో ఎప్పటిలోపు దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంతవరకు చెప్పండి, షర్మిల పార్టీ పెడితే కనుక తొమ్మిదో తేదీ అన్నారు కదా, తొమ్మిదో తేదీ అన్నారు కాబట్టి అది ఆ ఏడో తేదీ లోపు ఏదైనా రావచ్చు. అంటే తొమ్మిదో తేదీ అంటే మీకు రకరకాల సోర్స్ ద్వారా అందుతున్న సమాచారం, లేదంటే షర్మిల దూత మీ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ దూత చెప్పినటువంటి తేదీ నాది? లేదు, ఇది బయట వచ్చిన సమాచారమే. అంతేనా? సో ప్రస్తుతం కోపం ఉంటే అలా కాదు, ఆమెకు అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో ఎందుకు పెడుతుంది? ఓకే, అర్థమైందా? అదేదో తెలంగాణలో ఏవో భూములు ఉన్నాయంట, భూములు కొన్ని వేల ఎకరాలు.
అదేదో అనుకుంటున్నారు, చూద్దాం ఓట్ స్ప్లిట్ చేయడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ వాళ్ళు ఏమనుకోకుండా ఇక్కడ ఓట్లు చీల్చడానికో ఈమె ద్వారా బీజేపీ లాభపడాలని ఉందేమో. కేసీఆర్ దెబ్బతీయాలని అయినా వైఎస్ఆర్ కేసీఆర్ దెబ్బ తీయాలంటే డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే ఉందో యువజన శ్రామిక రైతు ఓట్లు చీలిపోతాయి కదా. ఖమ్మం జిల్లాలో, వరంగల్ లో, నల్గొండ జిల్లాలో రాజశేఖర రెడ్డి ప్రాబల్యం ఉంది కాబట్టి ఓట్లు చీల్తాయి, దానివల్ల బీజేపీ లాభపడుతుందని ఏ ఉంటది. అది అది అదే అది నిజమైతే అది అనుకున్నాం కొద్దిసేపు అనుకున్నాం భాష గారు, అదే నిజమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది కదా, యువజన రైతు శ్రామిక పార్టీ ఉంది కదా, ఉంటే నేను పెట్టలేదు అంటాడు. మా మా చెల్లెలకి నాకు సరిపోవట్లేదు, మా చెల్లెలు ఏమో పెట్టుకుంది అది ఏమో నాకు తెలియదు అంటాడు. ఆ మాట అంటే అంత ఈజీగా కేసీఆర్ నమ్ముతాడా? అదే అంత ఈజీగా నమ్ముతాడా కేసీఆర్ ఆ మాట రాజకీయాల్లో? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఉండగా మళ్ళా కొత్త పార్టీ పెట్టి కేవలం తెలంగాణలోనే షర్మిల రావడం అనేది రాజకీయంగా చూసుకుంటే మీరు అన్నట్టు కేసీఆర్ దెబ్బ కొట్టడానికి అనుకుంటే అసలు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగుతాడు కదా. జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదుగా, షర్మిల చెప్పిందిగా, ఓకే పార్టీ షర్మిల పెడతానందిగా. సో ఇదంతా కూడా భవిష్యత్తు రాజకీయ పరమైనటువంటి వ్యూహాల్లో భాగంగా పుట్టుకొస్తున్నటువంటి పార్టీనా? అంతే అంతే. రైట్ బాలా గారు, ఫైనల్ గా టెక్నికల్ గా చూస్తే గనక ఇప్పుడు ఒకవేళ భాషా గారు గనక అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే గనక అలాంటి అభ్యంతరాలు ఏముండవా? షర్మిల గారికి ఏముండవండి, ఇక్కడ వాళ్ళు ఏదైతే డేట్ అనుకున్నారో ఆ డేట్ కి వన్ డే ముందు రిజల్యూషన్ పాస్ చేసుకుంటారు, ప్రెసిడెంట్ మారుతారు. అంటే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ కోర్టులో ఉంది కదా ఇష్యూ, కోర్టులో ఉంది కదా, ఢిల్లీ హైకోర్టులో ఉంది కదా ఈ మొత్తం వ్యవహారం. అదే డిశ్చార్జ్ చేసుకుంటాం, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటాం. దానికి ప్రాబ్లం లేదండి, కోర్టు అంశం వేరే, ఇక్కడ ఉన్న అంశం వేరే, సంబంధం లేదు. కోర్టులో ఉన్నది ఈయన ఒక ప్రెసిడెంట్ హోదాలో కంప్లైంట్ ఫైల్ చేశారు, ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ మారుతారు, అంతేగాని పార్టీ అయితే మారదు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది బ్యాట్ గుర్తు, అది ఓకే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని అంటే గనక ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ అక్కడ ఉంది కదా, వచ్చే అవకాశం ఉందా భాషా గారికి? భాషా గారికి ఉందండి, భాషా గారు అనుకుంటే ఆయనకు అవుతుంది. ఎందుకు ఆయన అన్న వైఎస్ఆర్ సిపికి ఇంకా ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగుతున్నాడు కాబట్టి. ఒకవేళ షర్మిల గారు నిజంగా మారిపోతే మాత్రం అప్పుడు ఆ ఛాన్స్ ఉంటుంది షర్మిల గారికి ఉంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు భాషా గారు ఇప్పుడు మీకు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతున్నటువంటి వాళ్ళు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారా? అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తే డైరెక్ట్ గా అది కూడా వచ్చేసినట్టే సుబ్బు గారు. అంటే వచ్చేసినట్టంటే బి ఫార్మ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద రావాలి కదా? అది కాదు, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే వస్తుంది. ఎప్పుడు బి ఫార్మ్ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తుంది అంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఏమని పెట్టుకోవాలి, మాకు పాత రికార్డ్స్ లో వైఎస్ఆర్ సిపి ఉండింది, ఇప్పుడు మాకు దానికే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, మాకు అదే పేరుని అలాట్ చేయండి, ఎర్లియర్ కూడా మాదే పార్టీ అది, మా గత ప్రెసిడెంట్ ఎవరైతే షేక్ భాషా గారు ఉన్నారో భాషా గారి పేరు మీద ఉంది, ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ గా లేడు కాబట్టి ఇప్పుడున్న బాడీ యాక్టివ్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ రిజల్యూషన్ చేసింది, పాత నేమ్నే కంటిన్యూ చేయాలని చెప్పేసి నేమ్ చేంజ్ గురించి మేము నేమ్ చేంజ్ చేసుకుంటున్నాము అని అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళకే వస్తుంది. భాషా గారు ఫైనల్ గా, భాషా గారు ఇప్పుడు షర్మిలకు సంబంధించినటువంటి అనుచరులు కానీ లేదంటే వాళ్ళ వైపు నుంచి కానీ మిమ్మల్ని అడుగుతున్న అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని అడుగుతూ ఉన్నారా? అది పార్ట్ అండ్ పార్సల్ అండి, అది బోత్ ఆర్ ది పార్ట్ అండ్ పార్సల్. వైఎస్ఆర్ అండ్ అన్న వైఎస్ఆర్ ఇస్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మెయిన్. ఇది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకుందాము అని చెప్పి ఇందులో ఏ ఒక్కటి నా ఎన్ఓసి ఉంటే అన్ని అన్ని వాళ్ళకే. అదే నేను అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి అని అంటే ఇద్దరు కలిసి కోర్టులో ఫైట్ చేసుకోవడానికి మీరు సిద్ధమేనా, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్రాప్ చేసుకోవడానికి సిద్ధమేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే?
లేదో డ్రాప్ చేసుకోవచ్చు. ఆ బీయింగ్ ఏ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రీజింగ్ లో ఉంది కాబట్టి అన్న వైఎస్ఆర్ స్టాంప్ మీదే పోతుంది అంతా. అదే ఫ్రీజ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా రీవోక్ చేసుకోవడానికి అటు షర్మిలా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టోటల్ గా క్లోజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆ పార్టీని తీసుకోవడానికి సిద్ధమేనా అంటున్నా? అన్నిటికి ఎన్ఓసీ ఇచ్చినట్టే. ఓకే, అన్నిటికీ ఎన్ఓసీ ఇచ్చినట్టే ఎన్ఓసీ. సో మీరైతే సిద్ధంగా ఉన్నారు ఆమె విధానాలు నచ్చితే పార్టీ ఇవ్వడానికి? రానియండి, లెడ్దాం, కమ్, మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, భాష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలగారు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్రహ్ గారు నమస్తే అండి. బాలగారు నమస్తే. బాలగారు అండ్ భాష గారు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ కోర్టులో ఒక ఇష్యూ ఉంది. అయితే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం క్లియర్ గా ఉంది. ఈ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించి భాషా గారి దగ్గరకు, అంటే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి ఆయన దగ్గరకు కొంతమంది షర్మిలకు సంబంధించినటువంటి మనుషులు వచ్చారు, ఆయనతో మాట్లాడారనే విషయాన్ని ఆయన ధృవీకరిస్తున్నారు. 9వ తారీఖున షర్మిల పార్టీని అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. అదే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు భాషా గారు చెప్తూ ఉన్నారు. సో షర్మిల నేరుగా భాషా గారితో మాట్లాడతారా, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటారా, అదే పార్టీని నమ్ముకొని షర్మిల తెలంగాణలో పోటీ చేయబోతూ ఉన్నారా, ఇవన్నీ కూడా నిజాలా కాదనేది సమీప భవిష్యత్తులోనే తేలబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.